దీన్నేదో మరో 10 రోజుల పాటు పొడిగిస్తాము ఇదేదో ప్రజలకు దీందో ఈ స్టిక్కర్లతో వాళ్ళ జీవితాలు ఏదో మారిపోతాయి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడటం నిజంగా హాస్యాస్పదం ఏ రాష్ట్రంలో లేనటువంటి ఈ ప్రయత్నాల ఈ యొక్క ప్రచార ఆర్భాటం ఏదైతే ఉందో నిజం చెప్పాలంటే కక్కుర్తి ప్రజలని మభ్యపెట్టడంలో ఒకళ్ళ ఒకళ్ళు చేసుకునేటువంటి కాంపిటీషన్ ఇది చాలా రోతబుట్టిస్తోంది సో దీని కార్యక్రమాన్ని ప్రజలపై ఏమాత్రం గౌరవం ఉన్నా పొడిగించకుండా దీని వెంటనే ఆపాలని చెప్పి వైసీపీకి వైసీపీని డిమాండ్ చేస్తున్నాం అలాగే చూస్తే మరోపక్క జగన్ రాజధాని వైజాగ్ నుంచి పరిపాలన సాగిస్తాం ఇది చెప్పి చెప్పి కూడా అందరం మెచ్చే విధంగా వైజాగ్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి కోసం వైజాగ్ లో తపన పడుతున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది ఏం తపన పడ్డారు వైజాగ్ అభివృద్ధికి ఏం తపన చేసి ఏం అభివృద్ధి చేశారు గత 4 ఏళ్లలో కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిన పనులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా వైజాగ్ లో విశాఖపట్నం లో చేసిందా అంటే శూన్యం అని చెప్పాలి అభివృద్ధి చేస్తామంటంలో వెనక మీ ఉద్దేశం అక్రమాలు చేస్తామనా ఆక్రమణలు చేస్తామనా అన్యాయంగా మరి భూములు స్వాధీనం చేసుకుంటామనా మరి అవి చేశారు తప్పితే గత 3-4 సంవత్సరాల్లో విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి అన్నది శూన్యం సో మరేదో మీరేదో అభివృద్ధికి తపన పడుతూ మేము అక్కడి వెళ్ళటానికి ఆరాటపడుతున్నామని చెప్తే ప్రజల్లో తీవ్రమైనటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి ఇక చూస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షమైనటువంటి వైసీపీని చేసే దుర్మార్గాలని అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగాలని చెప్పి ప్రయత్నం